పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమలు 2వ నెల మాసికను పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థంగా బిరుదు రాజమలు కుటుంబ సభ్యులందరూ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ ఫ్రిడ్జ్ను అందజేశారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్లు, యాపిల్స్, అరటిపండ్లు అందజేశారు. ఈ సందర్భంగా బిరుదు రాజమల్లు తనయుడు కృష్ణ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ ఫ్రిడ్జ్ను అందజేయడం జరిగిందన్నారు. ఎండాకాల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అడ్మిట్ పేషెంట్లకు చల్లని నీరు అందించి వారి దాహాతను తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. తన తండ్రి చూపిన అడుగుజాడల్లో ముందుకు సాగి ప్రజాసేవ కృషి చేస్తానని చెప్పారు. మేము తన జ్ఞాపకార్థంగా ఈరోజు ముందు సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో 30 పడగల ఆసుపత్రిలో ఈరోజు పేషెంట్కి సంబంధించి వాళ్ళకి ఎండాకాలం వచ్చినందున తన జ్ఞాపకార్థం కూల్ వాటర్ సప్లై కోసం మేము ఫ్రిడ్జ్ డొనేట్ చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యులు అందరూ మా కుటుంబ సభ్యులు వచ్చి మేము అందరం కలిసి పబ్లిక్ సేవ చేసే ఉద్దేశం. ఎందుకంటే మా నాన్నగారు ఇచ్చినటువంటి మాకు అటువంటిది సేవా భావం ఇస్తా అన్నటువంటి మా కుటుంబం, అలాగే మేము కూడా అదే ధోరణిలో ఆలోచించి మీ అందరం కూడా మేము సేవ చేయాలని మా కుటుంబం అంతా నిశ్చయించుకొని ఇంకా రాను మీ అందరం కూడా ప్రజల కోసం నిత్యం మేము అందరం కూడా ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ